ఎనిమిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు నేర్పిస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే శిష్య లక్షణము. ఇది 18వ వచనం నుంచి 22వ వచనం వరకు, 8వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం వరకు ఉంటుంది. ఇందులో విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు తన చుట్టుపక్కల ఉండేటువంటి గొప్ప జనసమూహాలను చూసి వారిని అవతల వడ్డుకు వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి, బోధకుడా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ వెంట రావడానికి నేను నీకు సిద్ధంగా ఉన్నాను. అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి మాత్రం తలవాల్చుకున్నట్టుకైనాను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. మరి ఒక శిష్యుడు, ఆయన, ప్రభు, ముందుగా నా తండ్రిని సమాధి చేసి వచ్చేదని నాకు అనుమతి ఇవ్వు అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాను, నీవు నన్ను వెంబడించు, మృతులను సమాధి చేయ విషయం మృతులనే చూసుకొని ఇమ్మానని. ఇక్కడ రెండు విషయాలు, అంటే తనను అనుసరించే వాళ్ళు ఎలా ఉండాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు అనడానికి రెండు ఎగ్జాంపుల్స్ని చూపించాడనమాట. మొట్టమొదటి ఏంటంటే, ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు ఎక్కడికి వస్తే నేను అక్కడికి నిన్ను అనుసరిస్తాను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ ఉన్నావు అలాంటి పరిస్థితుల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు రావడానికి సిద్ధంగానే ఉన్నావు, బాగానే ఉంది, బట్ నక్కలకి బొరియలు ఉన్నాయి జీవించడానికి, లేదా ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి అవి రెస్ట్ తీసుకోవడానికి, బట్ మనుష్యకుమారుడికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. అంటే ఇప్పుడు నేను జీవించేటువంటి జీవిత విధానం ఎలా ఉందని అంటే, నేను ఇతరుల మీద ఆధారపడుతున్నాను, నేను పలాని చోటుకు వెళ్ళినానంటే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను గురించి చెప్తూ ఉన్నాను, అక్కడ ఏది దొరికితే అదే తింటూ ఉన్నాను, ఎక్కడ దొరికితే ప్లేస్ అక్కడ నిద్రపోతూ ఉన్నాను. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు రాగలవు, ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకుడిగా నీకు ఆల్రెడీ ఒక రెస్పెక్టెడ్ ప్లేస్ అనేది నీకు ఆల్రెడీ సమాజంలో ఉంది, నీకంటూ ఒక ఇల్లు ఉంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది, నువ్వు నన్ను అనుసరించాలి అని అంటే వాటిని వదిలేసి రావాల్సి వచ్చు. మరి నువ్వు దానికి రాగలవా అని అంటే, మరి అతను వచ్చాడో లేదో దాని తర్వాత అతను అక్కడ వివరించినట్లుగా మన బైబిల్ గ్రంథంలో లేదు. సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఆ వ్యక్తి ఇంకా యేసుక్రీస్తుని అనుసరించలేకపోయాడు. ఎందుకనంటే యేసుక్రీస్తుతో పాటు ఉండాలంటే ఇవన్నీ త్యజించాలి అనేటువంటి విషయాన్ని అతను తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రాజు కాబోతున్నాడు, లేదా యేసుక్రీస్తు మెస్సయాగా వచ్చాడు కాబట్టి ఈయన ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, సో ఆ రాజ్యంలో నాకు ఒక రైట్ఫుల్ ప్లేస్ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అతను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. బట్ యేసుక్రీస్తు నాకు నక్కలకు బొరియలన్నా ఉన్నాయి బాబు, నాకు అసలు ఏం లేదు అనగానే విషయం అర్థమై ఉండొచ్చు. అదానికి ఒక లార్జ్ పిక్చర్లో సినిమా కనిపించి ఉండొచ్చు. ఏమని, ఓహో ఈయన అనుసరిస్తే మనకు దిక్కుండకపోవచ్చు అనేటువంటి అంశం అతనికి అర్థమై ఉండొచ్చు. వెంటనే అతను దాన్ని వదిలేసి, యేసుక్రీస్తుని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అంటూ ఉన్నాడు, 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంకొక వ్యక్తి వచ్చాడు. అంటే ఇంకో వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి అంటున్నాడు, ప్రభు నేను నిన్ను అనుసరిస్తాను, కానీ నాకు ఒక అబ్లిగేషన్ ఉంది, అదేంటంటే నా తండ్రిని సమాధి చేసి రావాలి అని. అంటే వాళ్ళ తండ్రి మరణించాడా లేదా ఇంకా తెలియదు. నా తండ్రిని సమాధి చేసి రావాలి అని అంటే, మేబీ అతను చెప్పుతున్నటువంటి ఉద్దేశంలో ఏంటంటే, మేబీ నాకు నా తండ్రి మరణించే వరకు నేను అతన్ని చూసుకుని ఆ తర్వాత నీ దగ్గరికి వస్తాను అనే మీనింగ్లో చెప్పుండొచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయి ఉన్నారనుకోండి, ఇంట్లో చనిపోయినటువంటి ఆ క్షణంలో బయట ఏదో ఒక వ్యక్తి వచ్చాడు, సీఎం వచ్చాడు ఆ దారిలో, ఇంట్లో వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు బయటకు వెళ్ళి మనం ఆ సీఎం దగ్గరికి వెళ్ళి చూద్దాము అని వెళ్ళాం కదా ఎవరము. సో అంటే దాని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి వచ్చి ఉండొచ్చు, బట్ అతను చెప్పేది ఏంటంటే, ముందు నాకు ఒక కుటుంబం ఉంది, నా వెనుక ఒక తండ్రి ఉన్నాడు, సో నేను అతన్ని సమాధి చేసి వస్తాను. అంటే అతను చనిపోయే వరకు చూసుకొని ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను అనుసరిస్తాను అని చెప్పి ఒక శిష్యుడు ఆయన తనున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను వెంబడించు ఫస్ట్, అతను ఎందుకంటే మృతులను సమాధి చేయ విషయం మృతులనే చూసుకొని ఇమ్ము. ఇక్కడ మృతులను సమాధి చేసుకొని ఇమ్మంటే మనకు కొంచెం అర్థం కాదనమాట. మృతులు అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని ఎలా మృతులు చేస్తారనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆత్మానుసారంగా చనిపోయిన వాళ్ళు అంటే, దేవుని గురించి తెలియకుండా దేవుని యొక్క మాటలను అనుసరించకుండా జీవించే వాళ్ళని ఇక్కడ యేసుక్రీస్తు మృతులుగా వర్ణిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదిగో నువ్వు నన్ను వెంబడించు, నువ్వు ఆల్రెడీ జీవించి ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఎందుకంటే నన్ను అనుసరించాలి లేదా దేవుని మార్గాలను అనుసరించాలనేటువంటి ఆలోచన నీకుంది, అది మంచిదే. బట్ నువ్వు ఏదైతే మృతులని ఇంకా నేను పాతిపెట్టి వస్తాను, అంటే అప్పటి వరకు నేను ఇంకా మృతుడిగానే ఉంటాను, నేను ఆ తర్వాత అంటే మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఇప్పుడు మారను, ఇంకొంతకాలం అయిన తర్వాత మారుతాను అనేటువంటి నీ బుద్ధి ఏదైతే ఉందో చూసావో, ముందుగా ఆ బుద్ధిని విడిచిపెట్టు, మృతులను పాతిపెట్టుకుంటారు, నీకెందుకు బాధ అన్నట్లుగా యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం చూస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. ఇది శిష్యుని యొక్క లక్షణాలు. ఈవెన్ మనకు కూడా ఇవి అప్లికబుల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం దేవుణ్ణి అనుసరించాలంటే కొన్ని కోల్పోవాల్సి రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి
ఎవరైనా సరే యేసుక్రీస్తును అనుసరించాలి అని అంటే వారు కొన్నిసార్లు తమ యొక్క సమయాన్ని ఇతరుల కోసం కేటాయించాల్సి రావచ్చు. నీకున్నటువంటి డబ్బుని ఇతరులకి సాయం చేయాల్సి రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 10% అనేటువంటి రూల్ ఉంది, అదేంటంటే నీకు వచ్చే జీతంలో కానీ నీకు వచ్చే రాబడిలో 10% అనేది నువ్వు ఎప్పుడు కూడా పేదలకు ఇచ్చేయాలి. అది నీది కాదు, నీకున్నటువంటి దాంట్లో ఇతరులకు సాయం చేయాలి అనేది దేవుడు మనకిచ్చినటువంటి రూల్. బట్ నువ్వు దాన్ని పాటించలేకపోతే నువ్వు క్రైస్తవునిగా అప్ టు ద మార్క్ నువ్వు జీవించట్లేదు అనేదే విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇతను రెండవ శిష్యుడు గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇదిగో నేను ఈరోజు మారను, లేదా దేవుడు గురించినటువంటి విషయాలు నాకు తెలుసు బట్ నేను ఈరోజు మారను, ఇంకొద్ది రోజులు ఆగిన తర్వాత మారుతాను, లేదా నాకు పెళ్ళైన తర్వాత మారుతాను, లేదా నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నాకు పిల్లలు వచ్చిన తర్వాత మారుతాను, ఇట్లాంటివన్నీ రూల్స్ అనేవి నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు దేవుణ్ణి అనుసరించాలంటే ఈరోజే బయలుదేరు అనేటువంటి విషయాన్ని ఈ విషయాల ద్వారా మనకు దేవుడు బోధిస్తున్నాడు అనేటువంటి దాన్ని గుర్తు